ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారికి చెప్పుకోనివ్వండి. సార్ సార్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం. ఒకళ్ళు ఒకళ్ళు రండి. వదలండి సార్, మేమంతా నీరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం, ఇది లంచ్ అవర్ అని తెలియదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి, నేను వచ్చి చూస్తాను సార్. ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందంటే వెళ్ళిపోతావు కదా, మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు? సార్, మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్రలు తీసుకున్నారు. వాళ్ళేం చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం. మా నాన్న ఎస్ఎస్ఎల్సీ చదివాడు సార్, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్ ఇస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడు, గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చెల్లిలా, తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలికి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, బుజ్జగించడం రెండు తెరికే. సార్, ఏంట్రా అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ రా. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి, ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలు కూడా మేము విలువిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్లి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి. మట్టి తడవటం మానకూడదు, నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి, రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడదు, అది వినిపించడానికి మీడియా ఉంది. అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లకు వెళ్ళండి, లేదంటే శంకర్ చంపేస్తాను. దినప్రభా. నమస్కారం అండి, నేను నీరూరు రైతులు మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులు అన్ని అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సిన రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవడికి కావాలయ్యా, సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారి ఇంటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగల పెట్టండి, 10 నిమిషాలకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే, మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్ లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు, అదే గానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి. Thank you.
కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమన్నా మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతానరా, చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్ లోకి రౌడీలు వచ్చి ముసలిని కొడతానటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలి కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్. అంబులెన్స్ ఎక్కించరా? ఎక్కించో, ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండిరా. గొడవలు రాన్న పదం సీనన్న. శంకర్, శంకర్, ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని. అతంది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? ఏయ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. రేయ్ రేయ్,
కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్.